హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీ చూస్తున్నారు మధు కమికాన్ ఎపిసోడ్ 8. సూపర్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. సీజన్ 1 మొత్తాన్ని మార్చేసింది. ఇమోర్టల్ ని చంపిన తర్వాత నోలన్ మార్క్ కి విల్టమైన్స్ గురించి అసలైన నిజాన్ని చెప్తాడు. విల్టమైన్స్ పర్ఫెక్ట్ సివిలైజేషన్ ని క్రియేట్ చేసే ప్రాసెస్ లో వాళ్ళ ప్లానెట్ లో ఉన్న వీక్ విల్టమైన్స్ ని చంపేశారు. ఎందుకంటే ఫ్యూచర్ విల్టమైన్స్ అందరూ వీక్ గా ఉండకుండా పర్ఫెక్ట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలని. ఈ యుద్ధంలో విల్టమైన్స్ హాఫ్ పాపులేషన్ చనిపోయారు. ఇక విల్టమైన్స్ వాళ్ళ ఎంపైర్ ని పెంచుకొని వేరే వేరే ప్లానెట్స్ మీద అటాక్ చేసి కబ్జా చేశారు. మెల్లమెల్లగా కొన్ని వేల ప్లానెట్స్ వాళ్ళ ఎంపైర్ లో కలిసిపోయారు. తర్వాత విల్టమైన్స్ వాళ్ళ ఎంపైర్ ని పెంచుకోవటానికి ఈజీ వే ని సెలెక్ట్ చేసుకున్నారు. విల్టమైన్స్ వాళ్ళ పవర్ఫుల్ ఆఫీసర్స్ ని ఒక్కొక్క ప్లానెట్ కి పంపారు. వీళ్ళ పని ఏంటంటే వీళ్ళ టార్గెట్ ప్లానెట్ కి వెళ్లి వాళ్ళని లోపలికి వెళ్లి వీక్ గా చేయాలి. ఇలా చేస్తే విల్టమైన్స్ కబ్జా చేయడానికి వచ్చిన అప్పుడు వాళ్ళని ఆపటానికి వాళ్ళ దగ్గర పవర్ఫుల్ సిస్టమ్ ఉండదు. అయితే నోలన్ కూడా ఆ సెలెక్టెడ్ ఆఫీసర్స్ లో ఒకడు. అతనికి ప్లానెట్ ఎర్త్ దొరికింది. అప్పటి నుంచి నోలన్ అందరి నమ్మకాన్ని సంపాదించి ప్లానెట్ ని లోపలికి వెళ్లి వీక్ చేస్తున్నాడు. అయితే మార్క్ కి తన పవర్స్ వచ్చాక అతని ఫైనల్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నాడు. అందుకనే అతను గార్డియన్స్ ని చంపేశాడు. విల్టమైన్స్ కొన్ని మిలియన్ ఇయర్స్ వరకు బతికే ఉంటారు. అలానే వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ పవర్ కూడా పెరుగుతుంది. అంటే దీనికి అర్థం నోలన్ ఎర్త్ మీద గడిపిందంతా ఒక వారంతో సమానం. నోలన్ డెబ్బీని ప్రేమిస్తున్నాడు. కానీ నోలన్ మిషన్ ముందు డెబ్బీ అతనికి ఒక పెంచుకునే కుక్క లాంటిది. అయితే మార్క్ మదర్ ని అలా అన్నందుకు మార్క్ తట్టుకోలేకపోయాడు. మార్క్ నోలన్ మీద అటాక్ చేశాడు. అయితే నోలన్ అతనికి నచ్చజెప్పటానికి చాలా ట్రై చేశాడు. విల్టమైన్ ఎంపైర్ లో కలిసిపోతే ఎర్త్ ఇంకా బెటర్ గా మారుతుంది. కానీ మార్క్ అతని మాటలు వినే విధంగా లేడు. మనకి తెలిసినట్టుగానే మార్క్ నోలన్ ముందు ఎందుకు పనికిరాడు. అయితే మార్క్ కి బుద్ధి చెప్పటానికి నోలన్ అతన్ని కొట్టి ఫుట్బాల్ లాగా సిటీ లోపలికి వేశాడు. ఇక్కడ నోలన్ మార్క్ బాడీని వెపన్ లాగా యూజ్ చేసుకొని కొన్ని వేల ప్రాణాలని తీసేశాడు. చూడు, ఈ వీక్ గా ఉన్న ప్రాణాలని నువ్వు కాపాడాలని అనుకుంటున్నావా? యాక్సిడెంట్ కాగానే చిమ్మల్లాగా చస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ సీన్ అనేది ఉండవలసిన దానికన్నా ఎక్కువ డార్క్ గా ఉంది. ముఖ్యంగా నోలన్ మార్క్ ని పట్టుకొని స్పీడ్ గా వెళ్తున్న ట్రైన్ ముందర నిలబడ్డాడు. దీని వల్ల ఆ ట్రైన్ క్రాష్ అయింది. నోలన్ తన కళ్ళు ముందు అందరూ చనిపోతున్నా కానీ ఏమి చేయలేకపోతున్నాడు. కేవలం చూస్తూ ఉన్నాడు. అయితే న్యూ గార్డియన్స్ తో పాటు డెబీ కూడా ఇదంతా లైవ్ లో చూస్తుంది. అంటే తను నోలన్ చెప్పిన పెంచుకునే కుక్క అనే మాటలు వినింది. అయితే సీజల్ చెప్పకపోయినా కానీ న్యూ గార్డియన్స్ డామేజ్ అయిన వాళ్ళని కాపాడటానికి వెళ్లారు. వీళ్ళు ఓమ్ని మ్యాన్ ని ఓడించలేరు, కానీ ప్రజల్ని కాపాడగలరు. అయితే మార్క్ ఇంత చూసినా కానీ ఇంకా తను తన మాట మీద నిలబడ్డాడు. ఏమైనా కానీ మార్క్ విల్టమైన్స్ ని ఎర్త్ ని కబ్జా చేయనియాడు. అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నోలన్ తన ప్లానెట్ లో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక సిన్సియర్ ఆఫీసర్. నోలన్ ఎర్త్ మీద డెబీతో మార్క్ తో కొన్ని రోజులే గడిపాడు. అయితే మార్క్ మళ్ళీ నిలబడ్డాడు. ఇది చూసి నోలన్ కి ఇంకా చాలా కోపం వచ్చింది. అప్పుడు అతను మార్క్ ని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఒక్క కొడుకు చనిపోతే ఏమవుతుంది? తర్వాత ఇంకొంతమంది పిల్లల్ని కంటాడు. ఈసారి పుట్టబోయే బిడ్డకి చిన్నప్పటి నుంచే విల్టమైట్ కల్చర్ ని నేర్పుతాడు. అప్పుడు అతను మార్క్ లాగా ఎమోషనల్ గా వీక్ గా ఉండాడు. ఇలా చెప్పి నోలన్ మార్క్ ని పంచింగ్ బ్యాగ్ లాగా కొడుతున్నాడు. కానీ సడన్ గా నోలన్ కి మార్క్ చిన్నగున్నప్పుడు మెమరీస్ గుర్తుకొస్తాయి. చూస్తుంటే హ్యూమన్స్ మధ్యలో ఉండి లవ్ ఇంకా ఎమోషన్ అనే వైరస్ అతని లోపలికి వచ్చినట్టుగా ఉంది. అయితే నోలన్ మార్క్ ని చంపకుండా కోపంతో ఎర్త్ ని వదిలేసి చాలా దూరంగా స్పేస్ లోపలికి వెళ్ళిపోయాడు. నోలన్ వెళ్ళిపోయిన తర్వాత సీజిల్ మెడికల్ టీమ్ అక్కడికి వచ్చి మార్క్ ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయారు. అయితే మనవడు ఇంట్లో ఉండక ఎక్కువసేపు హాస్పిటల్ బెడ్ మీద ఉంటున్నాడు. అయితే ప్రపంచం మొత్తం నోలన్ రియల్ రూపాన్ని చూసి షాక్ అయ్యారు. ఏ, ఈ టైలర్ ఇంకా బతికే ఉన్నాడు కదా, వావ్. అయితే సీజిల్ టీమ్ నోలన్ టిన్స్ ని పట్టుకున్నారు. చివరికి ఎంబర్ కూడా సైలెంట్ అయిపోయింది. అయితే ఓమ్నిమ్యాన్ మాయమైపోయాడు కాబట్టి సీజిల్ నోలన్ చనిపోయాడని ప్రపంచానికి చెప్పాడు. అయితే న్యూ గార్డియన్స్ చాలా మందిని కాపాడిన తర్వాత వాళ్ళందరూ చనిపోయిన గార్డియన్స్ రక్తాన్ని తుడుస్తున్నారు. కష్ట సమయంలో న్యూ గార్డియన్స్ వాళ్ళ టీమ్ స్పిరిట్ ని చూపించి పర్ఫెక్ట్ అని చూపించుకున్నారు. అయితే మార్క్ రికవర్ కావటంతోనే సీజల్ అతన్ని ఒక సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్లాడు. అయితే నోలన్ చెప్పిన మాటలన్నీ డెబ్బీ వినిందని మార్క్ తెలుసుకుంటాడు. ఇప్పుడు మార్క్ వాళ్ళ అమ్మకి నిజం చెప్పే భారం తీరింది. అయితే సీజల్ టీమ్ ఈ సీక్రెట్ రూమ్ లో రీసెర్చ్ చేస్తున్నారు. అలానే ఇమ్మోర్టల్ ని బ్రతికించాలని ట్రై చేస్తున్నారు. అయితే ఈ రూమ్ అనేది అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ కనబడదు. అయితే సిజిల్ టీమ్ అమెరికాలో ఉన్న వాళ్ళందరి తినే దాంట్లో తాగే దాంట్లో కెమికల్స్ ని కలిపారు.
దీని వల్ల అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఒక స్పెసిఫిక్ వేవ్ లెంత్ ని చూడలేరు. ఇప్పుడు వాళ్ళు ఆ లైట్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకొని ఈ సీక్రెట్ రూమ్ ని దాచారు. అయితే సీజల్ నోలన్ వెళ్ళిపోయిన తర్వాత మార్క్ అతని ప్లేస్ తీసుకోమని అంటాడు. అయితే మార్క్ ఇంటికి తిరిగి వచ్చాక ఈవ్ విలియం అంబర్ కలుసుకోవటానికి వచ్చారు. అయితే వీళ్ళందరూ కలిసి మార్క్ మూడ్ ని మంచిగా చేయటానికి హోటల్ కి వెళ్తారు. అయితే డెబ్బీ తన బాధని పంచుకోవటానికి ఆటని కలుస్తుంది. అయితే మార్క్ కూడా అన్ని విషయాల్ని మర్చిపోనికే ట్రై చేస్తున్నాడు. కానీ అప్పుడే సీజన్ నుంచి ఫోన్ వస్తుంది. అయితే ఇక్కడ ఈవ్ తనే ఆటమీవని అంబర్ కి విలియం కి చెప్తుంది. అయితే స్పేస్ లో ఏమో తెలియదు కానీ ఎర్త్ వైపు దూసుకొని వస్తుంది. అయితే మార్క్ వెంటనే ఇన్విజిబుల్ గా మారి వెళ్తాడు. అయితే అక్కడికి వచ్చేది ఇంకెవరో కాదు, యాలన్. గుర్తుకున్నాడు కదా, పొరపాటుగా ఊర తనుకొని ఎర్త్ మీదకి వచ్చాడు. అయితే ఎలన్ వెనక్కి వెళ్లి తన సిస్టమ్ లో ఎర్త్ గురించి సర్చ్ చేశాడు. అప్పుడు అతనికి తెలిసింది ఎర్త్ విల్ట్రమైట్ టార్గెట్ లో ఉందని. అంటే విల్ట్రమైట్ ఎర్త్ లోపల ఉండి వాళ్ళ డిఫెన్స్ ఫోర్స్ ని వీక్ చేస్తాడు. అయితే ఎలన్ దీని గురించి అతనికి చెప్పడానికి వచ్చాడు. కానీ కాస్త లేట్ అయింది, విల్ట్రమైట్ ఉన్నాడు వెళ్ళిపోయాడు కూడా. ఇది విన్న తర్వాత ఎలన్ చాలా షాక్ అయ్యాడు. ఎందుకంటే విల్ట్రమైట్ ఏదైనా ప్లానెట్ ని టార్గెట్ గా పెట్టుకున్నారంటే యుద్ధం చేయకుండా కబ్జా చేయకుండా వెళ్లరు. ఒక విల్ట్రమైట్ ఆఫీసర్ ఫస్ట్ టైం వాళ్ళ టార్గెట్ ప్లానెట్ ని వదిలేసి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఫస్ట్ టైం జరిగింది. విల్ట్రమైట్స్ ఎలన్ ప్లానెట్ మీద కూడా అటాక్ చేసి డిస్ట్రాయ్ చేశారు. అయితే ఎలన్ మార్క్ కి చెప్తాడు కొన్ని ప్లానెట్స్ కలిసి విల్ట్రమైట్స్ ని ఓడించాలని ప్లాన్ వేస్తున్నారు. ఆ ప్లానెట్స్ ఖచ్చితంగా మార్క్ ని కలుస్తారు. నాకు తెలిసి వాళ్ళు ఎర్త్ ని వాళ్ళ అడ్వాంటేజ్ గా యూజ్ చేస్తారేమో. ఎందుకంటే ఎర్త్ ని ఒక విల్ట్రమైట్ కబ్జా చేయకుండా వెళ్ళిపోయాడు. కానీ విల్ట్రమైట్స్ కి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ ఎర్త్ ని కబ్జా చేయడానికి వేరే ఆఫీసర్ ని పంపుతారు. అంటే మార్క్ ఎప్పుడు ఆ ప్రమాదం కోసం రెడీగా ఉండాలి. గుడ్ న్యూస్, ఇన్విజిబుల్ సీజన్ 2 సీజన్ 3 రావడానికి రెడీ అవుతుంది. సీజన్ 2022 లో వస్తుంది. ఇక ఎండ్ సీన్ లో ఫ్యూచర్ లో రాబోయే ఎపిసోడ్స్ ని మనకి చూపించారు. ఇక ఇక్కడ ఎపిసోడ్ 8 కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కొత్తగా వస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Fixed upon the web, I need to kick the habit that my mind is breathing.